హలో ఎవరిబడి, అందరికి నమస్కారం అండి. అమెజాన్ నుంచి మొక్కలు తీసుకురావటం ఎలాగా, ఏమిటి కొంచెం వివరంగా చెప్తారని చెప్పి కొంతమంది మిత్రులు అడగటం జరిగింది. నేను మామూలుగా నాటు విత్తనాలు ఊరి నుంచి తీసుకురావటం, గార్డెన్స్కి వెళ్ళి తీసుకురావటం ఇటువంటి చేస్తుంటాను. నేను మొట్టమొదటిసారి అమెజాన్ నుంచి కూడా ట్రై చేశానమాట, మీ అందరికీ ఒకసారి చెప్పొచ్చని. సో ఫస్ట్ టైం ఇది తీసుకొచ్చినటువంటి మొక్క కేరళ నుంచి వచ్చింది, స్వీట్ ఆరెంజ్. దిస్ ఈజ్ అ స్వీట్ ఆరెంజ్. సో నేను ఇప్పుడు పెడుతున్నది నా మొక్క గార్డెన్లో, ఫస్ట్ టైం అమెజాన్ నుంచి వచ్చింది. దీని లింక్ కూడా మీకు డీటెయిల్గా నీకు తర్వాత డిస్క్రిప్షన్ పెడతాను, ఎలా వచ్చింది ఏమిటి అనేది. ఇది కేరళ నుంచి వచ్చింది అంటే 4 డేస్ ఎంత పట్టిందని చెప్పి చెప్తున్నా, కొరియర్లో వచ్చింది ఇది. సో అమెజాన్ వాళ్ళు పంపించారు ఇది. సో దీని గురించి ఎట్లా పెట్టాను ఏమిటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ తర్వాత దీని రిజల్ట్ ఏమిటంటే కొన్నాళ్ళ తర్వాత మీకు మళ్ళీ ఇంకోసారి వీడియో చూసి మళ్ళీ ఇంకోసారి మీకు ఇంకో మరొక వీడియోలో మీకు చూపిస్తాను నేను. ప్రస్తుతానికి అయితే సాయిల్ మిక్సింగ్ చేసి ఇప్పుడు పాటింగ్ చేస్తాను నేను దీన్ని. ఇదండి, దీనికోసం ఈ డబ్బా పెయింట్ డబ్బా తీసుకున్నాను. కింద ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి, కొబ్బరి పీస్తో హోల్స్ ఉన్న కవర్ చేశాను నేను. అది ఎక్స్ట్రా వాటర్ డ్రైన్ అవుట్ అయిపోవటం కోసం. తర్వాత అందుట్లో తీసినట్టు సాయిల్ అండి, ఇది పాత సాయిల్ తీసుకున్నాను, ఆల్రెడీ వాడేసింది. సో అందుకని ఇంత మీ దీంట్లో కోక్కు పెట్టి మళ్ళీ కలుపుతున్నాను నేను. కంపోస్ట్ నా ఏటీఎం మిషన్లో తయారు చేసినటువంటి కంపోస్ట్, కిచెన్ వేస్ట్ అన్నమాట. కిచెన్ వేస్ట్ ఒక రెండోది ఏటీఎంలోది మొత్తం కలిపి కొంత ఇంత అయింది. ప్రస్తుతానికి ఇంత తీసుకున్నాను రెండింటిలోంచి కలిపి. ఇది వేపపిండి. ఈ నాలుగు కలిపి మిశ్రమం తయారు చేసి ఇప్పుడు ఇంతట్లో దీన్ని పాటింగ్ చేస్తాను. పాటింగ్ చేయటం ముందు అన్ని మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మీకు చూపిస్తాను నేను. సో ఈ లెవెల్ వరకు మట్టి పోసుకున్నాం ఇందుట గమలలో. ఇంతకు మొక్కను సాధారణ అంతరం పైన పెడతాను. కారణం ఏమిటంటే మొక్క పెట్టు ఒకసారి మీకు చూపిస్తాను నేను విడదీసి. ఇది అమెజాన్ వాళ్ళ ప్యాకింగ్ అండి. నీళ్ళు పోసి పంపించారు వాళ్ళు, కొంచెం తడిగానే ఉంది ఇది చూడొచ్చు. సో సో ఇది ఇంత హైట్లో పెట్టక నా ఉద్దేశం ఏమిటంటే అడుగుకంట పెట్టకుండా ఇక్కడ పెట్టడం వల్ల దీని ఏళ్ళు కింద వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదే మనం కింద పెట్టుకొని ఫుల్ ఇక్కడ వరకు మట్టి కనుక పోసుకున్నట్టయితే ఈ వేర్లు ఇక్కడ పెట్టిన వేళ్ళు ఇక్కడ మాత్రం వెళ్ళి కింద మాత్రం చుట్టూ తిరుగు తిరుగుతూ ఉంటాయి, పైన మాత్రం సాయిల్ ఉంటుంది. సో అవాయిడ్ చేయడం కోసం నేను మామూలుగా ఏంటో కాస్త పైన పెట్టేస్తున్నాను. ఈ 2 రోజుల తర్వాత నీళ్ళు పోసిన తర్వాత కాస్త కింద కూడా వెళ్తుంది మట్టి, అందుకని ఇంత హైట్లో పెడుతున్నాను నేను. ఇప్పుడు ఇది పెట్టడం సరిపోయిందండి. దీనిపైన కావాలంటే 2 రోజుల తర్వాత, 1 or 2 డేస్ తర్వాత కావాలంటే కాస్త మట్టి వేసుకుంటే చుట్టుపక్కల. ప్రస్తుతానికి ఇది సాయిల్ ఆపేస్తున్నాను బయట, కొంచెం నీళ్లు పోసుకుంటాం దీనికి. మధ్య వర్షం కూడా పడుతుంది ఆయిల్ కాబట్టి, అందుట్లో తడి కూడా ఉంది కాబట్టి కొంచెంగా లైట్గా నీళ్లు పోసుకున్నాను. ఇదండి పెట్టేసాను, ఈ పద్ధతి పెట్టాను నేను. మళ్ళీ ఇది పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత కాయలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వీడిది మీకు చూపిస్తాను నేను. సో దీని యొక్క డీటెయిల్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి అనేది యూట్యూబ్లో అమెజాన్ లింక్ మీకు పంపిస్తాను డిస్క్రిప్షన్లో, దాన్ని బట్టి మీరు కూడా ప్రయత్నించవచ్చు ఇప్పుడే కావాలనుకుంటే, లేదంటే కొన్నాళ్ళు ఆగిన తర్వాత తీసుకోండి, మీ ఛాయిస్ ప్రకారం మీరు తీసుకోవచ్చు. ఇదండి నేను పెట్టే పద్ధతి, నేను చేసిన ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నం మీకు చూపిస్తున్నాను. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు మీ మిత్రులందరూ కూడా కలిసి నా కామెంట్స్తో తెలియజేయండి ఎలా ఉంది ఏమిటి అనేది. నన్ను ఎంకరేజ్ చేయండి సో దట్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఇటువంటి తయారు చేసి చూపిస్తూ ఉంటాను నేను. థ్యాంక్ యూ.
జై హింద్.